నిమ్మ ధరలు దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి. గత 20 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం లూజ్ బస్తా 14,000 రూపాయలు పలుకుతుంది. రైతుల వద్ద కాయలు లేని సమయంలో ధరలు పెరగడం నిరాశకు గురి చేస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కాపు తగ్గడం, రైతులు ముందుగానే అమ్మేసుకోవడం, శ్రావణ మాసం, వినాయక చవితి తదితర కారణాల వల్ల నిమ్మ ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. నిమ్మకాయల ధరలు దిమ్మ తిరిగేలా పెరిగాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బస్తా 14,000 రూపాయల వరకు ధర పలికింది. ఒక్కసారిగా ధరలు పెరగడంతో నిల్వ ఉంచిన రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుల వద్ద ఇప్పటికే చాలా వరకు అమ్మకాలు పూర్తయ్యాయి. దీంతో రైతులంతా నిరాశకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లాలో 40,000 ఎకరాల్లో నిమ్మ సాగవుతుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నిమ్మ దిగుబడులు తగ్గాయి. కాగా 4-5 రోజుల నుంచి నిమ్మ ధరలు గూడూరు మార్కెట్లో భారీగా పెరిగాయి. బస్తా గ్రేడును బట్టి 8,000 రూపాయల నుంచి 14,000 రూపాయల వరకు పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఢిల్లీ, బీజాపూర్, ఏలూరు, తెనాలి ప్రాంతాల్లో తోటలు భారీగా దెబ్బతిన్నాయని, దిగుబడి కూడా భారీగా తగ్గడం ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇటువంటి ధరలు గతంలో ఎన్నడూ పలకలేదని వ్యాపారులు చెబుతున్నారు. 5,000 నుంచి 14,000 దాకా ఉంది మార్కెట్. ఈ రోజు మార్కెట్ లో కాయలు షార్ట్ అయినందువల్ల బాగా సరుకులు చాలా తక్కువ, అందువల్ల వర్షాలు తక్కువ. ఈ సంవత్సరం ఎగుమతి దిగుమతులు బాగా జరుగుతున్నాయి. ఏంటంటే సరుకులు తక్కువైనందువల్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ సంవత్సరం అమ్మినట్టు గత 25 నుంచి 30 సంవత్సరాల నిమ్మకాయలు అనుభవం ఉంది. నాకు సర్వీస్ ఉన్నాను, అయినా ఈ రేట్లు, ఈ సంవత్సరం అమ్మిన రేట్లు ఎప్పుడు అమ్మలేదు. ఎందువల్ల అమ్మాయంటే రైతులకు బయట సరుకులు తక్కువ, బీజేపూర్ తక్కువ, తెనాలి తక్కువ, కరీనగరికలు తక్కువ, రాజమండ్రి తక్కువ, ఏలూరు తక్కువ. ఎందుకంటే మాకు ఇక్కడ వర్షం లేక కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. మా గూడూరు ఏరియా తక్కువ కాయలు, కొట్టుకి 50 లూలు వచ్చేది, కనీసం 5 లూలు, 6 లూలు, 10 లూలు వస్తున్నాయి. కాబట్టి సౌత్ మార్కెట్లు బాగున్నాయి. ఇక్కడ రైతులకు మాత్రం అందరికి సేఫ్టీగా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా పుష్కలంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో రైతుల దగ్గర నిమ్మకాయలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ వద్ద కాయలుంటే మంచి లాభాలు వచ్చి ఉండేవని రైతులు నిరాశ చెందుతున్నారు. గడిచిన 2-3 ఏళ్లుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున నిమ్మతోటలో పూర్తిగా దిగుబడులు తగ్గాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. దిగుబడులు తగ్గడంతో ధరలు భారీగా పెరిగాయంటున్నారు. నిమ్మ చెట్లకి నీళ్ళు ఇబ్బందిగా ఉండే, కానీ రేట్లు అయితే బాగానే ఉన్నాయి. ఒక బస్తా కాయలు వేయాలంటే 7 మంది 8 మంది పడుతుంది. ఎక్కువ వస్తే అట్లా ఈ రోజు రేట్ ఏమో 11,000 అమ్మినాయి. నీళ్ళకి ఇబ్బంది కూడా, చెట్లు ఎండిపోతున్నాయి, కొన్ని ఎండిపోయినాయి, కొన్ని కొట్టేసాను. నేను కూడా 2 రోజులు కొట్టేసాను. కాపు బాగా వస్తే 1,00,000 రూపాయల నుంచి వస్తుంది. దాని రేట్లు అమ్మిన దాన్ని బట్టి రేట్లు, ఈ రేట్లు అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఈ రేట్లు ఉంటాయని చెప్పలేము కదా. నిరుడు నుంచే ఈ సంవత్సరం నుంచే అమ్మింది. అంతకుముందు అయితే 300, 270, 280 కూడా అమ్మేది. అప్పుడైతే ఏం రాలేదు కదా. ఇప్పుడే విధంగా రేట్లు అయితే ఎప్పుడూ లేవు, ఇప్పుడే ఉన్నాయి. కానీ కాయలు లేవు, నీళ్ళు అయితే ఇబ్బంది. వర్షాలు లేక ఎండిపోయి చెట్లు ఇబ్బందులు కూడా, కాయలు కూడా అంత నాగరికంగా లేవు. ఉండేటివి కూడా చిన్న చిన్న కాయలుగా అలా వస్తూ ఉన్నాయి. నీళ్ళు ప్రాబ్లం. రేట్లు అయితే ఉన్నాయి, కానీ కాయలు అయితే లేవు. ఇంతకుముందు 1,000, 2,000, 3,000 అంత అమ్ముతోంది. ఇప్పుడు నీళ్ళు లేక నిమ్మ చెట్లు అన్నీ ఎండిపోయినాయి కాబట్టి అందువల్ల ఈ సంవత్సరం రేట్లు ఉన్నాయి. మాకు 200 నిమ్మ చెట్లు ఉన్నాయి, కానీ బోర్లు లేక నీళ్లు ఆగిపోయినాయి. కానీ అప్పుడు రేట్లు ఉన్నప్పుడేమో 2,000, 3,000 అమ్మినాయి. కాయలు తగ్గ ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు 10-15 ఏళ్ల నుంచి ఈ విధంగా అమ్మలేదు. ఇప్పుడైతే 10,000 నుంచి 15,000 దాకా కూడా అవకాశాలు ఉన్నాయి, బాగా అమ్ముతున్నాయి. ఈ సంవత్సరము వర్షాలు ఏప్రిల్ మేలో చాలా మండలాల్లో నీళ్లు పడలేదు. ఒకవేళ 1-2 మండలాల్లో పడినప్పుడు కూడా తర్వాత టెంపరేచర్స్ ఎక్కువగా రావటం వలన వచ్చిన పోత కూడా నిలబడలేదు. ఈ సంవత్సరము ముఖ్యంగా చాలా మండలాల్లో ఏప్రిల్ మే మాసాల్లో వర్షాలు పడకపోవటం వలన లేదు. పూత రాల కారణంగా ఈ జూలై ఆగస్టు లో రావాల్సిన కాయలు అనేది తగ్గిపోయినవి. గత సంవత్సరం మనము చూసినట్లయితే మన గూడూరు మార్కెట్ లో ప్రతిరోజు ఈ సమయంలో 15 నుంచి 16 టన్నులు కాయలు వస్తుండేవి. గత 4-5 రోజుల నుంచి మనం మార్కెట్ గమనించినట్లయితే 115 రూపాయల నుంచి 160 రూపాయలు కూడా కేజీ కాయలు రేటు వెళ్ళడం జరిగినది. ఇదే సమయంలో గత సంవత్సరము నిమ్మకాయలకి రేటు మనం గమనించినట్లయితే కేజీ 15 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మన దగ్గర దిగుబడి తగ్గిందండి. దసరా వెళ్లేంత వరకు నిమ్మ ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉన్న కాయలను రైతులు మార్కెట్ పరిస్థితులను అంచనా వేస్తూ అమ్మకాలు చేస్తున్నారు.